రాష్ట్రంలో ప్రజలకు హైకోర్టు సంచలన ప్రకటన. హెల్మెట్ వినియోగాన్ని తప్పనిసరి చేయండి. తప్పనిసరిగా హెల్మెట్ వాడాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులకు హైకోర్టు ఆదేశం. ట్రాఫిక్ పోలీసులు, వాహన తనిఖీ అధికారులు బాడీ కెమెరాలు ధరించాల్సిందేనని వెల్లడి. హెల్మెట్ ధరించకపోవడంతో ప్రమాదాలు జరిగినప్పుడు వాహనదారులు ప్రాణాలను కోల్పోవటాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు ఆదేశించింది. మోటార్ వాహనాల చట్టం నిబంధనలు ఇక్కడ తప్పకుండా, తూచా తప్పకుండా అమలయ్యేలా చూడాలని స్పష్టం చేసింది. నిబంధనలను ఏ మేరకు అమలు చేస్తున్నారో వివరిస్తూ కౌంటర్ వేయాలని కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది. వాహనాల తనిఖీలు అధికారులు, ట్రాఫిక్ పోలీసులు బాడీ కెమెరాలను తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేసింది. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని ఉపేక్షించవద్దని తీవ్రంగా పరిగణించాలని తేల్చెప్పింది. హెల్మెట్లు ధరించకపోవటం వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఏపీ న్యాయ సేవాధికారి సంస్థను ఆదేశించింది. మోటార్ వాహనాల చట్టం నిబంధనలు తెలియజేస్తూ అత్యధిక సర్క్యులేషన్ ఉన్న ప్రాంతీయ జాతీయ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ విధంగా అయితే ఇచ్చారన్నమాట. ఇక హెల్మెట్ ధరించని కారణంగా 3042 మంది కన్నుమూశారు. కేంద్ర మోటార్ వాహనాల సవరణ చట్టాన్ని అమలు చేయకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, జరిమానాలు విధించకుండా ఉదారత చూపుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా ఇక్కడ హైకోర్టులో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే న్యాయవాది తాండవ యోగేష్ గారు అయితే పిల్ దాఖలు చేశారన్నమాట. సో అది విచారణకు అయితే వచ్చింది. సో ఈ విధంగా హెల్మెట్ లేకపోవడం, ధరించకపోవడం కారణంగా 3042 మంది అయితే చనిపోయారని, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడాన్ని విజయవాడలో తాము గమనిస్తూనే ఉన్నామని ధర్మాసనం పేర్కొంది. ప్రజా ప్రయోజనం ఉన్న ఫీల్డ్ను దాఖలు చేశారంటూ తాండవ యోగేష్కి అయితే కోర్టు అభినందించింది. సో మొత్తం మీద ఇక్కడ నుంచి ఏపీలో ఒక్కొక్కరికి హెల్మెట్ కానీ ధరించకపోతే భారీగా కేసులు అయితే ఉంటాయన్నమాట. జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుంది. అందరూ గమనించాలి, ఖచ్చితంగా హెల్మెట్ అయితే పెట్టుకోవాల్సిందే. ఒక లైక్ చేయండి, అందరికీ తెలిసింది. సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్. సబ్స్క్రైబ్